నమో వెంకటేశయ్య. కుంభలగ్నము, కుంభరాశి, ఈ యొక్క కుంభలగ్నానికి లగ్న మరియు వ్యయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లగ్నంలోనే శుభునిగా ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడింది. మరియు శతభిష నక్షత్రం మీద శని ఉండడం కూడా మంచి విశేషమైనటువంటి శుభకరణమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శతభిష నక్షత్రం శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు కాబట్టి, శతభిష నక్షత్రం రాహుపాలిత నక్షత్రం కాబట్టి దాని మీద శని ఉండడం వల్ల మంచి శని ఇల్లు కూడా అదే కావడం వల్ల మంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు లగ్నంలో ఉండడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటివి పెంపొందడము, వివాహం కోసం ప్రయత్నిస్తుంటే గనక వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే భార్యాభర్తలు వాళ్ళ మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా సహకరించుకునే అవకాశము చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు, సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించడం లాంటి శుభ పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి బాగా అవుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్లు కోరుకున్న అనుకూలమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా శనిదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు మూడో ఇంట్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు మాటలలో తడబాటు, సోదర సోదరి వర్గీయులతో విభేదాలు, తండ్రి తండ్రి వర్గీయులతో స్వల్పమైన మనస్పర్ధలు లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురువు సింహరాశిని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి గురువు దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వధు వరువులు లభించడంలో కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధనపరమైన ఖర్చులు అధికంగా అవ్వడం, చేతిలో డబ్బులు నిలవకపోవడం, అలాగే ఈ యొక్క లాభాలు చేతిదాకా వచ్చి మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా లాభ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క వ్యయస్థానంలో ఉండవన అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం మరియు అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొద్దిగా విదేశీయుల కోసం వెళ్దామని ప్రయత్నించే వాళ్ళకి కొద్దిగా వీసా, పాస్పోర్టు ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క అంగారకుడు కొద్దిగా ఈ లగ్నానికి యోగకారకుడే అయినప్పటికీ కొద్దిగా లగ్నంలో ఉండడం వల్ల స్వల్ప ఈ యొక్క వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా ఈ యొక్క మూడో స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా మాట తీరులో కొద్దిగా తడబాటు, కొన్ని కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరములు, మళ్ళీ శత్రు రోగ రుణాది పీడలు మరియు అలాగే లోన్లు మంజూరు అవడంలో స్వల్పమైన జాప్యము, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా స్వల్పమైన వివాహపరమైన ఆటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క కుజుడు ఈ యొక్క 15వ తారీఖు నుంచి లగ్నంలోకి రావడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతినడం, కొద్దిగా స్వల్పమైన కోపతాపాలకు అధికంగా గురవడం, వివాహం కోసం ట్రై చేస్తుంటే కనుక దాని విషయాల్లో కొద్దిగా జాప్యం జరగడము, వాహన స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా ఈ యొక్క డ్రైవింగ్స్ విషయంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, అప్పుడప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ యొక్క 8వ స్థానాన్ని చూడడం వల్ల కోర్టు, న్యాయ సంబంధం విషయాల్లో కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో
అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మకర రాశిలో ఉండడం వల్ల చేసే వ్యయం సద్వ్యయం కావడము, దైవీకమైన బలం శక్తి పెంపొందడము, దైవీకమైన పుణ్యకార్యాలు తీర్థయాత్రలు ఇట్లాంటి వాటిల్లో అధికంగా పాల్గొన్న ఆసక్తి కలగడము మరియు భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనము పెంపొందడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే లోన్లు తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క అప్పులు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా కూడా ఆ యొక్క అప్పులు తీర్చగలుగుతారు. అలాగే లోన్లు కూడా బ్యాంకు లోన్ల కోసం ట్రై చేస్తే అవి కూడా తొందరగా మంజూరయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క 15వ తారీఖు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి రావడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంటుంది. స్టామినా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంపొందుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. బిజినెస్లో బాగా రాణింపు ఉంటుంది. కస్టమర్స్ని బాగా ఆకట్టుకోగలుగుతారు మరియు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు కూడా బాగా పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి పంచమ మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క కుంభరాశిలోనే ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వధువు అయితే అనుకూలమైన వరుడు, వరుడు అయితే అనుకూలమైన వధువు లభించే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా విద్యలో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు. ఆకస్మిక ధనపరమైన వ్యావహారికపరమైన న్యాయపరమైనటువంటి లాభాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి బాగా పెంపొంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే 8వ తారీఖు నుంచి కొద్దిగా బుధుడు 2వ ఇంట్లోకి మారడం వల్ల కుటుంబ అభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకార పరిపూర్ణంగా అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధ దశలు అంతర్దశలు నడిచినప్పుడు మరియు బుధుడు రేవతి నక్షత్రం మీదకి వచ్చినప్పుడు, అలాగే ఈ యొక్క బుధుడి యొక్క పుష్కరాంశలో బుధుడు ఉన్నప్పుడు ఈ యొక్క శుభ పరిణామాలు ఇంకా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. అంటే బుధుడి యొక్క పుష్కరాంశం అంటే 19 డిగ్రీల నుంచి 23.15 డిగ్రీల దాకా బుధ పుష్కరాంశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క డిగ్రీలలో బుధగ్రహం సంచరించినప్పుడు ఈ యొక్క ప్రభావాల్ని అధికంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభలగ్నానికి షష్టాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక కన్ఫ్యూజను తీసుకునే నిర్ణయాల తడబాటు ఇట్లాంటి వాటికి గురవ్వకుండా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే సప్తమాధిపతి అయిన సూర్యుడు ఈ లగ్నానికి పాపి యోగకారకుడు కాదు. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలనే ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశిలో రవి సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక సంఘర్షణ, తీసుకునే నిర్ణయాల తడబాటు, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ కావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రవిదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ యొక్క ప్రభావాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే వేరే వాళ్ళ యొక్క, మీ తల్లిదండ్రుల యొక్క, అలాగే బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు మరియు గురువు యొక్క సహకారాలు తీసుకోవడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే సాధ్యమైనంత వరకు దైవం మీద మనం చేసే పనిని నమ్ముకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క విషయాల్లో మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సూచనల్ని మీరు పాటించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి ముఖ్యంగా 2వ ఇంట్లో రాహువు, అలాగే 8లో కేతు ఉండడం, వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు, శుభ పరిణామాలను కలగజేస్తారు. న్యాయపరమైన కోర్టు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఒకవేళ ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక మీకు కేతుమహాదశ కాకుండా ముందుగా రాహుమహాదశ అయిపోయి కేతుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు పరిణామాలన్నీ కూడా కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో
ఆ యొక్క పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. ఈ దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే గనక విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి మినపసున్ని ఉండ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించి బయటికి వెళ్ళడం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల అన్నింటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు, దోష ప్రభావాలను కూడా తగ్గించుకోగలుగుతారు. అలాగే మీరు ఈ యొక్క కుక్కలకి చపాతీ ముక్కలు ఇలా ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.